நீ சகரிமாக நீ சகரி వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం నేను రమేష్ మేకప్ అకాడమీ ఎస్ఆర్ నగర్లో ఉన్న రమేష్ మేకప్ అకాడమీలో ఉన్నాను. నాతో పాటు ఇవాళ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. ఇవాళ ఎస్పెషల్లీ ఇక్కడ హల్దీ లుక్ అటైర్ కనిపిస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ రమేష్ మేకప్ అకాడమీలో వీళ్ళకి ఏ విధంగా అనిపించింది, స్టూడెంట్స్ యొక్క మాటలో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇద్దాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రేష్మ. రేష్మ, రేష్మ గారు ఏ విధంగా అనిపిస్తుంది రమేష్ మేకప్ అకాడమీలో? ఎన్ని డేస్ కంప్లీట్ అయింది? 20 డేస్. ఈరోజుకి 21 డేస్. 21 డేస్. ఏ విధంగా అనిపిస్తుంది 21 డేస్? చాలా గుడ్ అండి. అంటే నేను వచ్చే ముందు అన్నారు 33 డేస్ లో నేర్చేసుకుంటారా, అంత గుర్తుంటాయా, అసలు ఎలా నేర్చుకుంటారా, అది సాధ్యమేనా అలా అన్నారు. యాక్చువల్లీ నేను కూడా థాట్ ఉండే, కానీ ఓకే నేను నేర్చుకోగలను, 30 డేస్ లో నేను నేర్చుకోగలను కాన్ఫిడెన్స్ ఉంది. సో వచ్చే ముందు ఫ్యామిలీ వాళ్ళు మాత్రం అన్నారు, ఫ్యామిలీ వాళ్ళు పక్కింటి వాళ్ళు అందరూ అన్నారు 33 డేస్ లో ఎలా వచ్చేస్తుంది, అంత అమౌంట్ అలా యూజ్ చేయడం వేస్ట్ కదా, ఎందుకు ఆలోచించు ఆలోచించు. నేను కూడా అనుకున్నాను, నేర్చుకుంటాను పాసిబుల్ అంటే మనం పక్కాగా అనుకుంటే సాధించగలం, అనుకుంటే ఏదైనా సాధించచ్చు. గట్టిగా అనుకున్నారు? గట్టిగా అనుకున్నా. సో ఇవాళ లుక్ ఏంటండి? హల్దీ లుక్ ఇదంటే వాటర్, ఇప్పుడు హల్దీలో అంటే వాటర్ తో ఆడతారు చేస్తారు, అలా ఫోటోషూట్స్ గానీ అన్నిటికీ బాగుంటది. వాటర్ పడినా దీని మేకప్ అనేది చెక్కు చెదరదు అనమాట. ఓకే. సో అందుకోసమే హల్దీ లుక్ వాటర్ ప్రూఫ్ వాడతాం. ఓకే. అండ్ ఎటర్ మనం చూసుకుంటే జీన్స్ పైన చాలా ట్రెండీగా చేసినట్టు. ఇప్పుడు ట్రెండీ లుక్ అండి, జీన్స్ మీద ఇప్పుడు కామన్ ఇలా చాలా మంది చేస్తున్నారు ట్రెండీగా. సో ఇది కూడా ఇక్కడ ఇవాళ నేర్పించడం జరిగింది అంటే సారీ డ్రైపింగ్ క్లాస్ లో మ్యామ్ మాకు ఇది నేర్పించడం జరిగింది. ఓకే. ఎన్ని టైప్స్ ఆఫ్ సారీ డ్రైపింగ్? 50 ప్లస్. అంటే ఈజీ అనిపించిందా? ఈజీ అంటే చెప్పింది 25 ప్లస్. దాంట్లో మనం మనకు మనమే క్రియేట్ చేసుకోవచ్చు, మేడం చెప్పిన దాంట్లోనే మనమే ఇంకా క్రియేట్ చేసుకోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. సో వాళ్ళు నేర్పించడానికి కొంచెం క్రియేటివిటీ యాడ్ చేసుకుంటే మనం కొత్త మోడల్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయని మీకు అనిపిస్తుంది? ఆపర్చునిటీస్ అంటే మన ఇప్పటి వరకు మ్యారేజెస్ లోనే ఉంటాయి అని అనుకుని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ కాలేజెస్ లో డ్రామాస్ కి ఫెస్ట్ కి అన్నిటికీ ఉంటాయి, ఇప్పుడు జరుగుతాయి కదా. అలాగే స్కూల్స్ లో కూడా మోడలింగ్ వెళ్ళిన మోడల్స్ కి చెయ్యొచ్చు, అలా ఉంటాయి కదా. ఇక్కడ హెమ్ స్టిచ్ ఉంది, దాంట్లో ఆపర్చునిటీ వస్తాయి అలా. సో మీరు అన్నట్టుగానే ఒక వెడ్డింగ్ అనే కాదు, వెడ్డింగ్ అనే కాదు, ఇంకా మనం అనుకుంటే ఇంకా ఇంకా ఇప్పుడు ట్రెండ్ అంతా మేకప్. మేకప్ లేకుండా బయటకు వెళ్ళేదు ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీస్ లో మనం చూసుకున్నా మేకప్ ఆర్టిస్ట్ లీడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. మీరు అన్నట్టుగానే స్కూల్స్ కాలేజెస్ లో కూడా డ్రామాస్ ప్లే చేస్తూ ఉంటారు, వాళ్ళకి సంబంధించిన మేకప్ అండ్ డ్రెస్ కి సంబంధించిన అటైర్ కూడా చెక్ చేస్తూ ఉంటారు. పెళ్లిలో బ్రైడ్స్ వాళ్ళే కాకుండా ఇప్పుడు పెళ్లికి అటెండ్ అవుతున్న వాళ్ళు కూడా చేయించుకోవడం జరుగుతుంది. ఎస్. సో ఇలా ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయని మీరు అనుకుంటూ ఉన్నారు, మరి దీన్ని ఏ విధంగా మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నారు? ఇక్కడ మార్కెటింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నారని చెప్తున్నారు కదా, సో అది ఎంతవరకు మీ వరకు వచ్చింది? ఎంతవరకు ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ పబ్లిక్ అవుతున్నాం. ఓకే. అండ్ ఇది అయ్యాక యూట్యూబ్ లో కూడా మేము సొంతంగా మేము చేస్తాం కదా, దాని ద్వారా అవి వీడియోస్ క్లిక్ చేసుకుని యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటాం. ఓకే. ఎవరైతే ఆడవాళ్ళు బయట డిగ్రీస్ ఫినిష్ చేసి ఉంటుంటారు, జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ, ఇదంటే ఏంటంటే ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ఇది ఓన్లీ టాలెంట్, మనలో ఉండే టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి అంతే. అదేమో మనకి సర్టిఫికేట్ లేదు కదా, ఇక్కడ రావడానికి రాణిస్తారా, సర్టిఫికేట్ ఉండాలేమో అన్నది లేదు. ఆ భయం అయితే లేదు. హ్యాపీగా టాలెంట్ ఉంటే చాలా హ్యాపీగా ఎవరైనా రావచ్చు. ఓకే. అండ్ ఎవరైనా స్టూడెంట్స్ కి జాబ్ కోసం ఎదురు చూస్తూ లేకుండా ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్ళకి మీరు రిఫర్ చేస్తారా ఈ కోర్స్ నేర్చుకుని స్కిల్ డెవలప్ చేసుకుంటే మంచి ఆపర్చునిటీ ఉందని చెప్పగలరా? Yes ma'am. ఓకే. నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి, ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఇప్పుడు అంటే ఈవెంట్స్ వచ్చాయి. ఓహో. ఆల్రెడీ ఉన్నాయి, 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఓకే. అవి అయ్యాక నెక్స్ట్ ప్లాన్ అనేది క్రియేట్ చేసుకో. ఓకే. అంటే జీరో నాలెడ్జ్ తో వచ్చారు, ఇంతకు ముందు బేసిక్ ఐడియా? బేసిక్ అంటే ఐడియా ఉండేది, కానీ నాకుండే ఐడియా కరెక్ట్ కాదు, ఇది ప్రాసెస్ కరెక్ట్ కాదు. ఇక్కడ ఉండేది వేరు, మనకి ఇంట్లో తెలిసింది వేరు. సో ఇక్కడికి వచ్చినాక ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అని అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు అన్నట్టుగానే స్కిల్ ఇట్లనే డెవలప్ చేసుకుని మంచి మంచి ఈవెంట్స్ ని ఆర్గనైజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.
సో ఇవాళ నేను చెప్పినట్టుగానే రమేష్ మేకప్ అకాడమీలో 21st డే అనమాట. మనతో పాటు ఇంకొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు. హల్దీ అటైర్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే 33 డేస్లో ఏ విధంగా వర్క్ నేర్చుకున్నారన్న విషయాలు వాళ్ళ మాటలోనే మనం కూడా విందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? రమాదేవి. రమాదేవి గారు ఎక్కడ నుంచి వచ్చారు? నల్గొండ డిస్ట్రిక్ట్. నల్గొండ అంటే ఇక్కడ ఎలా స్టేయింగ్ హాస్టల్ తీసుకొని ఉంటున్నారు? ఓన్లీ ఈ కోర్స్ పర్పస్ ఇక్కడ దాకా రావడం జరిగిందా? ఎందుకు రమేష్ మేకప్ అకాడమీని ఎంచుకున్నారు? ఎందుకు అంటే దీంట్లో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. సార్ ఇన్స్టాగ్రామ్లో మంచిగా అంటే రివ్యూస్ ఇవ్వడం వాళ్ళ ద్వారా మాకు మంచిగా అనిపించింది. దాని ద్వారా సో మీరు ఏదైతే ఇన్స్టాగ్రామ్లో చూసారో, ఏదైతే రివ్యూస్ మీరు చూసారో, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా అదే ఆ విధంగానే ఉందా? ఎస్ మ్యామ్. నేర్పించే ప్రాసెస్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ట్రీట్మెంట్ ఆ విధంగానే ఉందా? ఓకే. సో నేర్పించే ప్రాసెస్లో ఈ 20 డేస్ జర్నీ మీకు ఏ విధంగా అనిపిస్తుందండి? చాలా బాగుంది మేడం. ఫస్ట్ వీక్ కొంచెం టెన్షన్గా అనిపించింది. ఉంటుంటూ మనకే కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మేడం. ఆల్మోస్ట్ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే. ఇవాళ అయితే హల్దీ మేకప్? హల్దీ మేకప్ మేడం. ఓకే. ఇది మీరే రెడీ చేశారు? ఎస్ మ్యామ్, నేనే చేస్తాను. అంటే స్టైల్స్కి సంబంధించి కూడా ఇక్కడ నేర్పిస్తూ ఉంటారా శారీ డ్రెప్పింగ్లో? ఎస్ మ్యామ్, చాలా టైప్స్ చెప్పారు. ఎన్ని టైప్స్ నేర్చుకున్నారండి? 21 టైప్స్ మేడం చెప్పారు. ఓకే, 21 టైప్స్ చెప్పారు. ఎస్ మ్యామ్. అండ్ దీంట్లో ఇంకొంచెం క్రియేటివిటీగా క్రియేటివిటీ కూడా ఇస్తుందా? ఎస్ మ్యామ్. ఓకే. బయటకు వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయండి? మనకు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి కదా మేడం. ఇప్పుడు బ్రైడ్స్ అని హల్దీస్ అని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి కదా, దాని ద్వారా ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఈ మేకప్ కోర్స్ నేర్చుకోవాలని అసలు మీరు ఎందుకు అనుకున్నారు? నాకు ఇంట్రెస్ట్ అనిపించింది మేడం. ఫస్ట్ యూట్యూబ్లో కొన్ని ఆ వీడియోస్ చూసేదాన్ని, కానీ నాకు కాన్ఫిడెన్స్ అనేది రాలేదు. అంటే వీడియోస్ అంటే ట్యూటోరియల్ చూసేవాళ్ళు యూట్యూబ్లో చూపించేవి? ఓకే. దాని ద్వారా నాకు కాన్ఫిడెన్స్ అనిపించలేదు. ఒకసారి ప్రొఫెషనల్గా అంటూ వేరే వేరియేషన్ ఉంటుంది కదా, వెళ్ళాలి చూడాలి అనిపించింది. ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తుంటే రమేష్ అకాడమీ మంచిగా రివ్యూస్ అనిపించినాయి. వచ్చేసిన రివ్యూస్ లాగానే ఉంది ఇక్కడ, అంతా చాలా బాగుంది మేడం. ఓకే. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఏ విధంగా ఉంది? బాగుంది మేడం, చాలా బాగుంది. ఓకే. అండ్ ఎవరైతే ఆడవాళ్ళు ఇలా ఉంటూ ఉంటారో బయట, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా సందర్భాల్లో ఆగిపోతూ ఉంటుంటారు, బట్ వాళ్ళకి ఇప్పుడు ఏదో నేర్చుకోవాలనుకుంటున్నారు, వాళ్ళందరికీ ఏం సజెస్ట్ చేస్తారు? అలా అసలు ఆగిపోవద్దు మేడం. ఇంట్రెస్ట్ అనిపిస్తే కంపల్సరీ ఒక స్టెప్ ముందుకేసి రావాలి మేడం. నేను కూడా నా మ్యారేజ్ 10 ఇయర్స్ అవుతుంది. నేను ఇన్ని రోజులు ఏముందలే అని చెప్పి రాలేదు, కానీ ఇప్పుడు ఒక స్టెప్ అడిగేసిందంటే కొంచెం కాన్ఫిడెన్స్తోనే వేసి ఈ రమేష్ అకాడమీకి ఎంటర్ అయినా మేడం. సో 10 సంవత్సరాలు అలా ఆగిపోయి ఉన్నారు, ఆగకూడదు, స్టెప్ వేయాలి, నేర్చుకోవడం జరిగింది. కాన్ఫిడెన్స్ అదంతా క్రియేట్ అయిందండి. నాకు క్లయింట్ కదా, తను ఫస్ట్ రివ్యూ ఇచ్చింది, నాకు ఈరోజు బాగా అనిపిస్తుంది మేకప్, చాలా బాగుంది. ఏ విధంగా అనిపించింది ఆ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత? చాలా చాలా హ్యాపీగా ఉందా? మీరు ఏం సంపాదించినా సంపాదించకపోయినా ఒక మంచి దగ్గర ఫీడ్బ్యాక్. ఓకే. రమేష్ మేకప్ అకాడమీ బయట ఎవరికైనా రిఫరెన్స్ ఇస్తారా? కంపల్సరీ నేర్చుకోవచ్చు అంటారు? నా సైడ్ ఎవరున్నా కూడా నేను చెప్పేసి. ఓకే. అండ్ ఆపర్చునిటీస్ అయితే ఇందులో చాలా ఉన్నాయని మనం చెప్పొచ్చు. సో ఏ విధంగా మనం చూసుకున్నా 33 డేస్ కనుక కోర్స్ నేర్చుకుంటే బయటకు వెళ్ళి మార్కెట్లో సస్టైన్ అవ్వచ్చా అండి? మీరు మార్కెటింగ్ ఏ విధంగా చేసుకుంటున్నారు? నేను ఆన్లైన్ ద్వారానే మేడం, ఇన్స్టాగ్రామ్ డైలీ అప్డేట్ చేస్తున్నాను. డైలీ అప్డేట్ చేసుకుంటున్నారు, అది కూడా ఇక్కడ మీకు నేర్పించారా అండి? సార్ డైలీ చెప్తున్నాడు, మీరు మేకప్ చేసేటప్పుడు ఒక చిన్న షార్ట్ లాంటివి తీసుకొని చేస్తే మీకు కూడా మంచిగా. ఓకే. మీరు మేకప్తో పాటు ఏ విధంగా మార్కెటింగ్ చేసుకోవాలని దానిపైన కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఓకే. థ్యాంక్ యూ అండి, వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.